యువత వ్యసనాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని అన్నారు సిఐ కిరణ్ కుమార్. గంజాయి సేవిస్తూ రవాణా చేస్తున్న పలువురు యువకులను కొనరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందు సిఐ కిరణ్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఇంకొకటి మార్పాకొల్లు చెప్పి జాన్ ప్రతాప్ రెడ్డి మీద ఫీడ్బ్యాక్ పెడతాం. జైలు పోతాం అంతే. గాంజా కేసు జైలుకే. నిన్న సాయంత్రం అందాదా 4:30 ఎస్ఐ గారు మరియు ఏఎస్ఐ గారు వారి సిబ్బంది ముఖ్యంగా నాదారం గ్రామంలో గాంజా అమ్ముతున్నారు తాగుతున్నారు అనే సమాచారం మేరకు అక్కడ చేరుకొని చేరుకోగానే ఒక 5% ఎస్ఐ గారు చూసి పోలీసులు చూసి పారిపోతుండగా ఎస్ఐ గారి టీం వాళ్ళు వాళ్ళు పట్టుకొని చూసే వరకు వాళ్ళ బ్యాగులలో ఈ గాంజా ఉంది. వెంబడి ఎస్ఐ గారు ఎంఆర్ఓ సమాచారం ఇచ్చి ఎంఆర్ఓ గారితో పంచనా చేయించడం జరిగింది. వాళ్ళ దగ్గర గాంజాను ఫోన్లను సీజర్ జరిగింది. వీళ్ళు గాంజాను సేల్ చేయడం మరియు తాగడం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ఇద్దరు విమలవాడ చెందిన వాళ్ళు, ఒక ఇద్దరు మన కొండపేట ఒక జూనియర్ ఉన్నారు. వీళ్ళు చాలా రోజు కూడా గాంజాని చాలా మందికి సేల్ చేసుకుంటూ వాళ్ళు కూడా రెగ్యులర్గా ఉపయోగించుకుంటూ చేస్తున్నారు. నిన్న సగ సమాచారం పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఈరోజున డిమాండ్ చేస్తారు. అలాగే కొండపేట చాలా వరకు కూడా చాలా మంది యువత కూడా ఈ గాంజాయికి అలవాటు పడి వారి యొక్క జీవితం నాశనం చేసుకున్నారు. మేమంతా డేటా తీసుకున్నాం. తదుపరి నెక్స్ట్ వారిని కూడా చర్యలు తీసుకుంటాం. వారిని కేసు బుక్ చేసి వాళ్ళని కూడా జైలు పంపిస్తాం. అందరూ కూడా జాగ్రత్త ఉండండి. ఎటువంటి చెడు అలవాటు ఉన్నా కానీ ఇప్పటికైనా మానుకోండి. మీ జీవితాన్ని సర్దిద్దుకోవాలని చెప్పేసి నా చంద్రుతి సార్ తరఫున అందరికీ వినిపిస్తున్నాను. వాళ్ళు ఈ గాంజా సేల్ చేస్తూ వాళ్ళు కూడా వినియోగిస్తున్న వాళ్ళు వడిచెర్ల జాన్ ప్రతాప్ రెడ్డి. ఇతను గంగావాడ నా పెళ్లి చెందిన వ్యక్తి. గత 20 ఇయర్స్ నుంచి కూడా ఈయన గాంజాను